ఇంతకీ రాబోయే రోజుల్లో తమిళ సామ్రాజ్యాన్ని ఏలబోయేది ఎవరు? పొత్తుల ఎత్తుల్లో చిత్తయ్యేది ఎవరు? అనారోగ్యంతో అప్పుడప్పుడు మాత్రమే ప్రజలకు కనిపిస్తున్న జయ సంక్షేమ పథకాలతో గట్టెక్కుతారా? ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా కోరిక తీరని కరుణానిధికి ఎలాంటి అవకాశాలున్నాయి? విజయకాంత్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్గా మారతారా? దేశాన్ని నేలుతున్న కమలానికి తమిళనాడులో ఎంత సీన్ ఉంది? తమిళనాడు ఎన్నికల్లో బలాబలాలు చూస్తే అనుకూల ప్రతికూల అంశాలు అన్ని పార్టీలకున్నాయి. ముందుగా అధికార అన్నాడీఎంకే గురించి చెప్పుకోవాలి. ఎంజీఆర్ మరణం తర్వాత ఏఐడీఎంకేకు ఫేస్ ఆఫ్ ది పార్టీగా మారారు జయలలిత. ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తోన్న జయలలిత ఇప్పటివరకు 3 సార్లు ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలానికే జయను అక్రమాస్తుల కేసు ఉక్కిరిబిక్కిరి చేసింది. జైలుకు వెళ్లొచ్చి ప్రస్తుతానికి ఆ కేసు నుంచి బయటపడిన జయలలిత ప్రజాకర్షక పథకాలతో అధికారాన్ని మరోసారి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ క్యాంటీన్లతో మొదలుపెట్టి మినరల్ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ మెడికల్ షాప్స్, ఒకటేమిటి ఆ పేరుతో దాదాపు 17 పథకాలు తీసుకొచ్చారు. వాటినే పెట్టుబడిగా పెట్టి 4 సార్లు సీఎం అయ్యేందుకు వ్యూహాలు పరుతున్నారు. తమిళనాడులో జయలలిత మనం చూస్తున్నాం, ఆమెకున్నంత వ్యక్తి పూజ ఇంకెవరికి లేదు. వ్యక్తి పూజ దానికోసం కోసుకోవడం, మెడ కోసుకోవడం, తల కోసుకోవడం, తొడగోసుకోవడం, టీవీల ముందు టీవీలు మేనేజ్ చేయడం, ఛానల్ కూడా మేనేజ్ చేయడం, జే పార్టీయా, జే వై పార్టీయా, ఇవన్నీ చెప్పి మొత్తం డ్రామా. అరెస్ట్ అయిందంటే మొత్తం రోడ్ల మీదకి వచ్చి రక్తం జిమ్మడం అని చూసినాం. అయితే జయలలితకు అన్ని అనుకూల అంశాలే లేవు. తమిళనాడు వరదల సమయంలో జయ సర్కార్ సరిగా స్పందించలేదన్న అపవాదు కూడా ఉంది. మరోవైపు అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమ్మను ఎదిరించి బయటకు మాట్లాడేవాడు కనిపించకపోయినా చాప కింద నీరులా జయ వ్యతిరేక వర్గం పార్టీలో బలపడుతోంది. నమ్మిన బంటుగా ఉన్న పన్నీరు సెల్వాన్ని కూడా జయ పక్కన పెట్టేశారు. అనారోగ్యంతో చాలా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జయ ఈసారి ఎన్నికల ప్రచారంలో ఏ స్థాయిలో పాల్గొంటారన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా జయకు పెద్ద పరీక్షే. ఇక డీఎంకే కూడా ఈసారి అధికారం మాదే అంటూ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 92 ఏళ్ల వృద్ధ నేత కరుణానిధికి సీఎం సీటుపై ఆశ చావలేదు. యూపీఏ హయాం నాటి 2G స్కామ్ ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. అవినీతి పార్టీగా పడిన ముద్ర తొలగిపోలేదు. జయలలితది అవినీతి పాలనంటూ కరుణ ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా ఆ ఆరోపణలు తిరిగి ఆయనకే చేరుతున్నాయి. ఇక పార్టీగా కంటే కరుణ కుటుంబంలోని విభేదాలు కూడా ఓటర్లపై ప్రభావం చూపబోతున్నాయి. ఆయన కుమారుడు స్టాలిన్ ఎన్నికలను లీడ్ చేస్తున్నా కుటుంబ రాజకీయాలు డీఎంకేకు ఎసరపెట్టేటున్నాయి. స్టాలిన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అళగిరి రూపంలో కరుణకు ప్రతిఘటన తప్పదు. అందుకే డీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేని విషయంగానే ఉంది. కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. అళగిరి సమస్య ఉంది, స్టాలిన్ సమస్య ఉంది, వాళ్ళ కుటుంబంలో పోరు నీకా నాకా అనే సమస్య ఉన్నది. ఇవన్నీ డబ్బుల కోసమే. ఆస్తి దాయాదుల పంచాయతీ లాగా పంచాయతీ నడుస్తున్నది, పాలెల పంచాయతీ నడుస్తున్నది, డబ్బుల పంచాయతీ. దానివల్ల కూడా డీఎంకే దెబ్బతినది. సో ఆమెకు జయలలిత కొడుకు లేకపోవచ్చు, కానీ పెంపుడు కొడుకు దాని చుట్టూ తిరగడము, దాని వ్యసన పరుల చుట్టూ తిరగడము, దానివల్ల జయలలిత పరువు కూడా దెబ్బతినది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా డీఎంకేకు ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్ ను తమిళ ప్రజలు ఏనాడు పట్టించుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కైవసం చేసుకున్నా బీజేపీకి మాత్రం తమిళనాడులో ఆదరణే లేదు. అన్నా డీఎంకేపై ఆశలు పెట్టుకున్నా జయ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తే చాలు అన్నట్లుంది కమలం పరిస్థితి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే చాలు వాళ్ళతో అంటగాగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల వరకు ఒక మాట ఉంటుంది, ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళ వెంట ఉండేటువంటి ధోరణి కూడా ఉంటుంది. ఇటువంటి ధోరణి ఈ విధంగా తర్వాత అవినీతి ఆరోపణలు 2 పార్టీల మీద కూడా అవినీతి ఆరోపణలు తీవ్రమైనటువంటి అటు జయలలిత మీద కానీ లేకపోతే డిఎంకే మీద కానీ అవినీతి ఆరోపణలు ఉంటాయి. ఇది ఒక డిఎంకేనేమో మనకు చాలా స్పష్టంగా కుటుంబ పాలన అనేటువంటిది కనపడుతుంది. ఏడిఎంకేలో జయలలిత పార్టీలోనేమో అది ఏకవ్యక్తి నియంతృత్వం. ఆమె ఎవరు కూర్చోమంటే కూర్చోవాలి, ఎవరు నుంచోమంటే నుంచోవాలి. డిఎంకే కూడా కుటుంబ వ్యవహారాలకు వచ్చేటప్పటికీ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు ఏమనుకుంటే అది చలామనేటువంటి పరిస్థితి. ఓవైపు అన్నాడీఎంకే, మరోవైపు డిఎంకే, ఈ 2 పార్టీలకు ప్రత్యర్థిగా డిఎండికే తమిళనాడు ఎన్నికల్లో ముక్కోణపు పోటీనే కనిపిస్తోంది. ఎవరి ఓట్లను ఎవరు చీలుస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. విజయకాంత్ కీలకంగా మారడంతో జయ కరుణల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది అంత ఈజీగా అంచనా వేయలేం. అయితే ఓటు బ్యాంకు చీలడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తగ్గితే అది జయలలితకే కలిసొస్తుంది. మరి ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో, తమిళ తంబి మనసులో ఏముందో.
ఇది వాల్ స్టోరీ బోర్డ్ మరోంశతో మళ్ళీ కలుద్దాం నమస్తే